కశ్మీర్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచం దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రతా చర్యల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కశ్మీర్ కు BSF ను పంపించడం గమనార్హం. కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 35A ను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు విచారణ జరగనుంది. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత అనుకోని పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేలా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. దాదాపు 100 కంపెనీల పారా మిలిటరీ బలగాలను కశ్మీర్ కు తరలించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా భద్రతా బలగాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రతా చర్యల్లో మునిగి తేలుతున్నారు. జమాతే ఇస్లామీ జమ్మూ కశ్మీర్ సంస్థ అధినేత అబ్దుల్ హమీద్ ఫయాజ్ సహా వివిధ సంస్థలకు చెందిన దాదాపు 140 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే బలగాలను పంపినట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ ఇక్కడి రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు కేంద్రం తీరును తప్పుబడుతున్నాయి. సుప్రీంకోర్టులో 35A ఆర్టికల్ విచారణ సందర్భంగా జమాతే ఇస్లామీకి చెందిన వారితో పాటు వివిధ సంస్థలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనుకోని ఘటనలు జరగకుండా నివారించడానికే వీరిని ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు జమాతే సంస్థపై ఇంత కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి అంటున్నారు. 45 CRPF, 35 BSF, 10 ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, 10 సశస్త్ర సీమా బల్, ఇలా 100 బలగాలను కశ్మీర్ కు పంపింది కేంద్రం. BSF బలగాలను దాదాపు 14 ఏళ్ల తర్వాత కశ్మీర్ కు పంపింది. సుప్రీంకోర్టు విచారణ ధర్మిలా కేంద్ర బలగాలను పంపించిందనే ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఖండించింది. ఎన్నికల్లో భాగంగానే బలగాలను పంపినట్లు కేంద్రం చెబుతోంది. శాంతి భద్రతల విధుల్లో మాత్రమే ఈ బలగాలు పాల్గొంటాయని ప్రకటించింది.